కొన్ని ప్రవచనాలు ప్రవచించాడు అధ్యక్ష. ఉద్యోగ నియామకాలపై ఆయన ప్రవచించిన మనసులో మాట పుస్తకంలో పేజ్ 63, 64, 78 ఉన్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయటం వృధా. ప్రభుత్వ ఉద్యోగం అనగానే శాశ్వత్వం భద్రం అనే భావన ప్రభుత్వ ఉద్యోగులను పనిచేయనీయకుండా చేస్తున్నది. ఉద్యోగుల జీతభత్యాలు పెన్షన్ల వల్ల ప్రభుత్వం అప్పుల వలలో చిక్కుకుపోయే పరిస్థితికి దారితీసింది. ఉద్యోగుల పెరుగుదలతో సామర్థ్యం పెరగటం లేదు. రాష్ట్రంలో ఉద్యోగుల కొరత లేదు. ఇప్పటికే వివిధ శాఖల్లో 100,000 ఉద్యోగాలు అదనంగా ఉన్నాయి. సిబ్బంది పెరుగుదలను నియంత్రించే ప్రయత్నంలో భాగంగా 1994లోనే ఒక చట్టం తీసుకొచ్చాం. ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు, స్థానిక సంస్థలు నియామకాలు చేయకుండా ఈ చట్టం నిరోధిస్తుంది. అధ్యక్ష, ఇది ఏమిటి అన్యాయం? అధ్యక్ష, మీ నాయకుడి మాటలు కూడా మేము వల్లె వేస్తూ ఉంటే మీరు వినటానికి ఇంత బాధపడిపోతే ఎలా? మీ చంద్రబాబు నాయుడు గారు మాటలు కూడా కాదు, సుభాషితాలు ప్రవచించాడు కదా ఆయన. ఆ సుభాషితాలు, ఆయన ప్రవచించిన సుభాషితాలు మేము వల్లవేసే ప్రయత్నం మటుకే చేస్తున్నాం కదా. ఆయన మాటలు కూడా మీరు వినకపోతే ఎలా నాయన? అత్తది కాదు జనార్దన, ఇది కొంచెం ఆలోచన చేయి. మీ నాయకుడు చాలా బాధపడిపోతాడు. లోపల నుంచి మీ నాయకుడు వింటూనే ఉన్నాడు. ఇవన్నీ మీ నాయకుడు తన రూమ్ లో కూర్చొని వింటూనే ఉన్నాడు. ఇవన్నీ చాలా బాధపడిపోతాడు ఆయన. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.